అప్పట్లో మా ఎన్టీఆర్ గారు, తర్వాత వైఎస్ఆర్ గారు ఇలా జనాల్లో తిరుగుతూనే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుని వాళ్ళు చాలా చేశారు. అవును సార్, అందుకనే నేనంటే ఏంటంటే మా పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎన్టీ రామారావు లాంటి అంతటి వాడు అని నేను గుర్తించిన. ఎందుకంటే నేను అన్నగారు ఫాను. నేను నా నాలుగేళ్ళప్పుడు అన్నగారిని చూసి వారి కోసం సినిమా రంగానికి వచ్చి నేను సినిమా ఫీల్డ్లో చేశాను. వారి కోసం తెలుగుదేశం పార్టీ జెండా మోశాను. ఇన్నేళ్ళు ఆ జెండా మార్చకుండా ఒక కాంగ్రెస్లోనో టీఆర్ఎస్లోనో బీజేపీలోనో ఎన్ని రకాల అవకాశాలు నాకు ఇస్తామంటే కూడా, ఒక సినిమా రంగం నుంచి కానీ ఒక మహిళగా నాకు ఇస్తామంటే కూడా నేను అపోజిషన్ పార్టీలో వెళ్లకుండా ఆ తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకొని 25 ఏళ్ళుగా నేను కరుడు కట్టిన కార్యకర్తగా నేను వేలబడతా ఉన్నానంటే అన్నగారి పట్ల నాకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆ ఒక మహోన్నతమైనటువంటి భావాలని, ఆ ఉద్దేశాలని, ఆ త్యాగాలని నేను మా అధినేత పవన్ కళ్యాణ్ సార్ దగ్గర మాత్రమే నేను చూశాను. అది చూసిన తర్వాతనే ఈయన కరెక్ట్గా ప్రజల మనిషి, మరొక ఎన్టీఆర్ గారు, మరొక అన్నగారు అని గుర్తించిన తర్వాతనే ఈ పార్టీలో నేను రావడం జరిగింది. ఈరోజు మా అధినేత చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల నుంచి అన్ని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని అడిగి తెలుసుకోవడమే కాదు, వాటికి పరిష్కారం తీసుక కూడా వారు చాలా కార్యక్రమాలు చేపడతారు. ఇక ముందు మీరు కొత్త జనసేన పార్టీని మీరు చూస్తారు.